ఈ ప్రపంచంలో నిస్పార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బీ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. నా జీవితం కూడా ఒక ఐ వాంట్ టు బీ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. పొద్దున్న లేచినప్పుడు నుంచి ఆ లోడాలో బండి వేసుకొని తిరుగుతూనే ఉంటాను. మీ గుర్తుకు మిడిల్ క్లాస్ మాటలు నువ్వు నీ మిడిల్ క్లాస్ మాటలు ఏంటి మిడిల్ క్లాస్ చెత్తన? నీ అబ్బా మిడిల్ క్లాస్ అంటే ఏంటో తెలుసారా నీకు? ఒక మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కానీ చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం వాటిని లైఫ్ని పనంగా పెట్టి ఇష్టం లేని జీవితంలో బతుకుతున్నారా? ఒకసారి ఊహించుకో. నల్లగా ఆయిల్తో నిండిన టీషర్ట్ వేసుకొని చినిగిన ప్యాంట్ వేసుకొని నరి రోడ్డు మీద పోగలవా? పోలేవు. ఎందుకంటే నీకు పరుగు గుర్తు వస్తుంది, కానీ నాకు ప్రాణం గుర్తు వస్తుంది. మా అమ్మ నాన్న చిన్న తమ్ముడు చెల్లెలు అందుకు గుర్తు వస్తారు. అదిరా నువ్వు చెత్త నా మిడిల్ క్లాస్ బతుకు అంటే ఆయన బేకారా. సరే భజన ఆపి విషయం చెప్పు. సారీ నువ్వు గ్రేటర్. నా లవర్ నాకు బ్రేకప్ చెప్పిందిరా, నువ్వే ఎలాగో నాకు ఏదో వచ్చాయి. వద్దురా పోయిన దరిద్రం ఎందుకు రా, వదిలి ప్లీజ్ రా బావా. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. ఈ అబ్బా చెప్తే అర్థం కాదరా నీకు, ముగ్గుడు పోయి ఏడుస్తుంటే దాని రంగు మూడు చీల అయినట్టుంది. నీ ఎవ్వరు నా పిల్ల నాతో మాట్లాడి నేను సస్తా అంటే నీ పంచేది ఏంది? హలో ఏమని ఏమైంది? కాల్ చేస్తాను క్లిప్ చేయడం లేదు. ఏమన్నా ప్రాబ్లమా? ఏంటి నేను నీకు వద్దా? నైట్ టైం నువ్వు గంటలు గంటలు చాటింగ్ చేసినప్పుడు నేను వద్దా? లేదంటే నువ్వు గంటలు గంటలు ఫోన్ మాట్లాడినప్పుడు నేను వద్దా? అప్పుడు తెలియదలా నేను మెకానిక్ అని నీకు? నేనేమే పోవాలి ఇప్పుడు. ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా, తను మోసం చేసింది. వేరొక అమ్మాయిని ప్రేమించా, అది వేరే ప్రేమ పంచింది. ఏ విషయంలో జరిగిన తప్పు ఒక ప్రేమ విషయంలో జరిగింది, అప్పుడే ఫిక్స్ అయిపోయా లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండాలని. బట్ వన్ డే సినిమా మళ్ళీ అదే చూసుకుపోయా, సంఖ్య నాకిపోయింది. నా పేరు సతీష్, నా లవ్ స్టోరీ చూద్దాం రండి.
ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేపోవున్నా. నెలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా. నువ్వే నడిచేటి తీరుక తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసక కారులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే కానుక ఎంతో వెతికాను ఆసగా. ఏది నీ సాటి రాధిక అంటూ ఓడను పూర్తిగా, కనుకే ప్రాణమంత తాళి చేసి నీ దగ్గర ఏసం దాచలేదు. నాకు ఇంతకు ముందు 3 బ్రేకప్స్ అయ్యాయి. ఈ నిజం ఇన్ని రోజులు నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతున్నావు, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు, సో సారీ. ఇన్ని రోజులు నమ్మకం, నాకు లవ్ మీద నమ్మకం లేదు. బట్ నిన్ను చూశాకే తెలిసి అర్థమైంది నాకు లవ్ మీద నమ్మకం. లైఫ్ ఈజ్ కాంప్రమైజ్. ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్ కాదు, ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. Are you mad? Pellante joke, huh? Just now. I love you forever and ever. I love you. Now I literally feel the pain.